ఉన్నారు. సైతానుడు మనుషుల్నేమో భయపెడుతూ ఉన్నాడు. భయపడే రోజుల్లో మనం ఉన్నాం. రేపేం జరుగుతుందో, మన భవిష్యత్తు ఎలా ఉంటుంది అని యవనస్తులకు భయం, సమాజం ఏమవుతుంది అని పెద్దవాళ్ళు భయపడుతున్నారు, నా భవిష్యత్తు ఏంటి అని చదువుకున్న వాళ్ళు భయపడుతున్నారు, నా ఆరోగ్యం బాగోలేదు, నేనేమైనా అయిపోతే నా కుటుంబ పరిస్థితి ఏంటని కుటుంబ యజమానులు భయపడుతున్నారు. ఈరోజు శాస్త్రవేత్తలు, డాక్టర్స్ కూడా భయపడుతూ ఉంటే చాలా భయపడుతూ ఉన్నారు. ఈ భయానికి గల కారణం ఏంటంటే బైబిల్ చెప్తుంది, పాపము చేసిన వారు బహుగా భయపడుదురు అని. భయానికి ప్రథమ కారణం పాపమే. మనిషికి జన్మ కర్మ క్రియాపాపాలు ఉన్నాయి. మరి ఆ పాపం పోవాలంటే ఏం చేయాలి అంటే, మానవుడు చాలా కాలం క్రితం నుంచి పుణ్య నదుల్లో మునుగుతున్నాడు, కానీ శరీరం శుద్ధం అవుతుంది కానీ ఆత్మశుద్ధి అవ్వటం లేదు. గుండు గీయించుకుంటున్నాడు, తల బోడవుతుంది కానీ తలంపులు బోడవ్వట్లేదు. అయితే పాపం పోవాలి అంటే బైబిల్ ఏమని చెప్తుందంటే, సాధారణముగా రక్త ప్రోక్షణము లేనిదే పాప క్షమాపణ లేదు అని ఉంది బైబిల్లో. అంటే మన కాళ్ళుకి బురద అంటిందంటే నీళ్ళు అవసరం, మన కాళ్ళుకి తారు అంటిందంటే కిరోసిన్ అవసరం. అలాగే పాపాలు పోవాలి అంటే పరిశుద్ధుడు పాపము లేనివాడు ఈ భూలోకములో నరవతారిగా జన్మించి మానవుల పాపాన్ని తన మీద వేసుకుని ఈ యొక్క భూలోకంలో రక్తాన్ని చిందిస్తే ఆ రక్తములో పాప క్షమాపణ విమోచన అని ఉంది బైబిల్లో. అందుకే యేసు ప్రభువారు 2022 సంవత్సరాల క్రితం ఈ భూలోకంలో జన్మించి అనేకమైన అద్భుత ఆశ్చర్య మహత్కార్యాలు చేశాడు. చేసి మనమంటే ఆయనకు చాలా ప్రేమ గనుక మనల్ని మనగానే మనల్గానే ప్రేమిస్తున్నాడు. ఆయన బదులాశించని ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు గనుక, తన ప్రాణము కంటే మనల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు గనుక 2022 సంవత్సరాల క్రితం ఆయన అన్యాయపు తీర్పును పొంది మన పాపాలు తన మీద వేసుకుని మన పాప పరిహారార్థమై ఆయన శాపగ్రహీగా మారి మనం చేతులతో చేసిన పాపానికి చేతుల్లో మేకులు వేసుకుని, కాళ్ళతో చేసిన పాపానికి కాళ్ళలో మేకులు వేసుకుని, తలంపుల ద్వారా చేసిన పాపానికి ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టుకుని చనిపోయి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచాడు. ఈరోజు మీరు ఎవరైనా ఏ జాతి వాళ్ళైనా, ఇది మతం కాదు కానీ మార్గం అన్నాడు ఆయన. మీరెవరైనా ఏ ప్రాంతంలో ఉన్నా, యేసు ప్రభువా నాకు జన్మ కర్మ క్రియా పాపాలు ఉన్నాయి, నేను చాలా భయపడుతూ ఉన్నాను, ఈ పాపాలు పోవాలంటే మీరు మాత్రమే తీసివేస్తారని బైబిల్లో ఉందంట, ఈరోజు విన్నాను, నా హృదయంలోనికి రండి, మీరు నాకు కావాలి, నా పాపాలు మీ పరిశుద్ధమైన శిలువ రక్తంలో కడిగి శుద్ధి చేసి నన్ను పవిత్రపరచండి.